Hi friends, welcome to Geeta's Vlog World. Ela unnaru friends? Andaru bagunnaru kada? Ee roju meeku kosam ento tasty healthy recipe chestunanu. Ade ragi taliya. Ragi taliya cheyadaniki munduga manam ragi pindi ni ila kalipi pettukovali. Oka cup water, oka cup ragi pindi teesukunanu. Oka aragantha mundu ila kalipi naanu pettukoni pettukovali. Chudandi. Koncham water add chesi oka aragantha mundu naanu petti pettukovali dinni. తర్వాత పల్లీలు దానిలో మసాలా కోసం మనము పల్లీలు ఏగించుకోవాలి ఒక 100 గ్రాములు పల్లీలు తీసుకుంటున్నాము డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు అలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే pan లో కందిపప్పు కందిపప్పు కూడా ఒక 100 గ్రాములు లా తీసుకోవాలి అవి కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి కూడా ఇలా రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఆ కందిపప్పులోనే తర్వాత ఇలా తోటకున్న కూడా కొంచెం ఒరిసి పెట్టుకోవాలి తోటకున్న కూడా అందులో మిక్స్ చేసుకుంటాము ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్తీ కదా కొరలు ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ క్వాంటిటీ తో ఒక గ్లాస్ తీసుకున్నాను కొరలు రాగి పిండి ఈ గ్లాస్ క్వాంటిటీ తో తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ గ్లాస్ రాగి పిండి యూస్ చేశాను ఇక్కడ నేను తర్వాత తోటకూర ఒక చిన్న కట్టని యూస్ చేయాలి కందిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 5 6 యాడ్ చేసుకోవాలి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని మిక్సీలో మనం పౌడర్ లా చేసుకోవాలి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ఇక్కడ మనం ఒక గ్లాస్ రాగి పిండి వాడుతున్నాం కాబట్టి ఇదే గ్లాస్ తో 4 గ్లాస్ వాటర్ ని మనం ఇందులో యాడ్ చేసాము 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ రాగి పిండికి చూడండి వాటర్ అనేది బాగా వేడయ్యాక మనము ఇందులో ఈ రాగి పిండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వాటర్ అనేది ఒక 5 మినిట్స్ బాగా మరిగినాక మనం జీలకర్ర యాడ్ చేసుకుందాము ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాము కందిపప్పు పల్లీలు వెల్లుల్లితో మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని చూడండి ఈ పౌడర్ అనేది ఇట్లా వస్తుంది తర్వాత మనం ఇలా వాటర్ అనేది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ తోటకూరని మిక్స్ చేసుకోవాలి ఇందులో సో ఈ తోటకూర అనేది బాగా ఉడకాలి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇందులోనే ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఈ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో నానబెట్టిన కొరల్ని కూడా యాడ్ చేస్తున్నాం ఒక స్మాల్ సైజ్ కప్పుని ఒక స్మాల్ సైజ్ కప్పుని తీసుకుంటున్నాను కొరల్ని చూడండి ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను కొరల్ని మీకు కావాలంటే అరికలు ఊదలు సామెలు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మేము అయితే కొరలు యాడ్ చేస్తున్నాము 10 నిమిషాలు బాగా ఉడికింది ఉడికిన దానిలో మనము ఈ రాగి పిండి మిక్సింగ్ ని యాడ్ చేద్దాము ఉండ లేకుండా నీట్ గా కలుపుకోండి రాగి పిండి ఒక అరగంట ముందు నేను బాగా నానబెట్టుకున్నాను రాగి పిండిని చూడండి అది బాగా ఉడకాలి దీంతో పాటు ఇదంతా ఉడకడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుంది చూసారు కదా రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది ఇంకొక 5 నిమిషస్ ఉడికాక అందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ salt యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ ని కూడా మనం యాడ్ చేసుకుందాము ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోండి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను ఈ పొడిని కందిపప్పు పల్లీలు వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకో ఇలా పౌడర్ లా చేసి పెట్టుకోవాలి చూసారు కదా రాగి తాలియా అనేది ఉడకడం కంప్లీట్ అయ్యింది ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి చూసారు కదా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రాగి దలియా అనేది రెడీ అయిపోయింది దీనిలో కాంబినేషన్ గా మనం పెరుగు రైతా రెడీ చేసుకున్నాము ఇందులో చూడండి పెరుగు ఆనియన్స్ కొత్తిమీర ఒక స్పూన్ జీరా పొడి వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను దీనిలో కాంబినేషన్ గా ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చాలా హెల్తీ ఈ రాగి అనేది మన ఒంట్లో హీట్ ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచి రెసిపీ తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎంజాయ్ యువర్ డే బై ఫ్రెండ్స్ హావ్ ఏ నైస్ డే